హాయ్ హలో, వెల్కమ్ టు రణరంగం మీడియా. నేను మీ యాంకర్ వెంకట్. ఈరోజు సెలబ్రిటీ ఎవరా అనుకుంటున్నారా? ఈరోజు సెలబ్రిటీ మామూలు మనిషి కాదండి. యూట్యూబ్ని ఒకప్పుడు షేక్ చేసి యూత్కి నిద్ర లేకుండా చేసిన ఒక సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, ఫీమేల్ యాక్టర్. ఈజ్ ఎ నన్ అదర్ దెన్ స్వాతి నాయుడు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ మేడం, చాలా అంటే చాలా బాగున్నాను. మీ ఇంటర్వ్యూ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా. అంటే ఎప్పుడు యూట్యూబ్ లో చూసి చేసుకున్నాడే, కానీ ఎప్పుడు డైరెక్ట్ చేసుకోలేదు. ఏం చేసుకోలేదు అంటే వీడియోస్ మేడం. అమ్మా, ఫుల్ డబుల్ మీనింగ్. డబుల్ మీనింగ్ కాదు మేడం, నార్మల్ గా అడుగుతున్నా. మీరు ఎందుకు మేడం యూట్యూబ్ మట్టుకే పరిమితం అయిపోయారు? నెక్స్ట్ మూవీస్ ఎందుకు చేయలేదు? సడన్ గా గ్యాప్ ఇచ్చారు? అలా ఏం లేదు, మూవీస్ వస్తే నేను చేస్తాను. బట్ కానీ నాకు యూట్యూబ్ లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అట్లీస్ట్ ఐ హావ్ టు సే థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే అసలే అవకాశాలు లేకపోతే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మూవీస్ లో లేదు, బట్ కానీ ఏంటంటే యూట్యూబ్ లో వచ్చింది. అట్లీస్ట్ దట్ ఈస్ ఆల్సో గుడ్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ అవర్ సెల్స్. కాకపోతే ఏంటంటే కంటిన్యూ షూటింగ్స్ ఉంటే మనకి బాగుంటుంది. మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే అందరికి తెలియని విషయం ఏముంది, సో చాలా బాధాకరమైన విషయం. కరోనా వల్ల చాలా మంది, అసలు ఉన్న మనుషులు ఈరోజు లేరు చాలా మంది. కరోనా వస్తే మనిషి హాస్పిటల్ వెళ్తే తిరిగి ఇంటికి వస్తారా, డెత్ అవుతుందా అనేది కూడా మనకు తెలియదు. ఇంకోటి మనిషిని తాకకూడదు, సో ఇలా చాలా కండిషన్స్ వచ్చినాయి కదా. సో ఏంటంటే నాకు అప్పుడే డెలివరీ అయింది కరెక్ట్గా ఆర్డర్. సో నేనేంటంటే షూటింగ్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి, కానీ పాలు తాగే పసిబిడ్డను వదిలేసి షూటింగ్స్ వెనకాల వెళ్ళి షూటింగ్స్ కోసం వెళ్ళి, ఒకవేళ కరోనా అప్పటికి ఇంకా వ్యాక్సిన్ కూడా మనకి కరెక్ట్గా లేదు, మళ్ళీ నాకు వస్తే మళ్ళీ బేబీ ఇబ్బంది పడుతుంది అని ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అట్లా ఆల్మోస్ట్ ఫుల్ఫిల్గా అసలు ఏ షూటింగ్స్ కూడా చేయలేదు అనమాట. ఓకే మేడం, మీ నేటివ్ పేరెంట్స్ ఏంటి? ప్రాపర్ విజయవాడ. విజయవాడ అక్కడెక్కడో మామూలుగా పల్లెటూరులో వీడియోలు చేసి మామూలుగా వైరల్ అయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ మూవీలోకి వచ్చే సిచ్యువేషన్ లో కరోనా టైం వల్ల మీరు బ్రేక్ ఇచ్చారు. అసలు మీరు స్టడీ మొత్తం విజయవాడలోనా, అక్కడ విలేజ్? అది విలేజ్ ఏంటి, మీ నేటివ్ ప్లేస్? ప్రాపర్ విజయవాడ పుట్టి పెరిగింది. తర్వాత నేను బీటెక్ చేశాను సిద్దిపేట్ ఇందూర్ ఇన్స్టిట్యూట్ దగ్గర. అండ్ తర్వాత నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను అగైన్ హైదరాబాద్ వచ్చి మోడలింగ్ ట్రై చేసి, యాంకరింగ్ ట్రై చేసి, అవకాశాలు రాక వెళ్ళిన దగ్గరకే 10-10 సార్లు వెళ్ళి రెజ్యూమ్స్ ఇచ్చి, సో ఇలా చాలా రకాల స్ట్రగుల్స్. అంటే మీకు ఇండస్ట్రీకి రాగానే అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇండస్ట్రీకి? అంటే మీరేంటో మీరు నిరూపించుకోవాలి. మనం నిరూపించుకోవాలంటే మనకు అవకాశం కావాలి కదా, మనకు ప్లాట్ఫామ్ కావాలి కదా. సో అది నాకు రాలేదు, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ తర్వాత వచ్చింది ఎటు టీవీ ఛానల్స్ లో లేట్ నైట్ షో. అవును, లేట్ నైట్ షో. అండ్ తర్వాత అది కూడా ఎక్కువ రోజులు చేయలేదంట కదా, మధ్యలో ఆపేశారు. ఆ లేదు, అది బానే చేశాను కొన్ని, అంటే గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసారని చెప్పారు. అవునా? అట్లేం లేదు, అంటే నాకు తెలిసింది. అదే, మీకు అన్ని తెలుస్తాయి, నాకు తెలియని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. అంటే గొడవ పెట్టుకొని బయటకు వచ్చిన స్వాతి నాయుడు అని ఒక ఆర్టికల్ లో చూసాను. అవునా? అంటే జనాలు చూడడం కోసం ఎవరు ఏమైనా పెడతారు, నేను పెద్దగా ఏం పట్టించుకోను. కానీ ఈ మధ్య ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది, అది ఒకటే నాకు కొద్దిగా గుస్సా బాధ అన్ని అనమాట. అంటే ఏ విషయం మిమ్మల్ని అంతగానో బాధ పెట్టిన విషయం ఏంటి? ఇట్లానే నేను కాన్ దగ్గర నేనేం చెప్పడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో అన్నిట్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి జనాల దగ్గర నా పేరు చెప్పి, సో చాలా అంటే చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు ఎవరో కానీ వాళ్ళు. నేను మాత్రం ఎవరికి ఊరికే వదిలేదు, సో అట్లా కొద్దిగా ఖరాబ్ చేస్తున్నారు, అదొక్కటే నాకు నచ్చట్లేదు. సరే మేడం, మరి ఇప్పుడు వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు, మరి మీరు చేసింది కరెక్టా? ఏం చేసినా అంటే మీరు చేసే వీడియోస్ వల్ల తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ నేర్చుకుంటారు కదా. నేర్చుకోవాలి కదా, అందరూ నేర్చుకోవాలి. లైఫ్ అంటేనే జీవితం అంటే ఒక సెక్సే కాదు. అవును, కానీ జీవితంలో సెక్స్ కూడా ఉంది. జీవితంలో సెక్స్ కూడా ఉంది, అదొక పార్ట్. మీరు జీవితాంతం సెక్స్ పార్ట్ గా పెట్టుకుంటే కాదు కదా. అట్లా నేనేం పెట్టుకోలేదు కదా, అంటే లైక్ ఇట్స్ మై జాబ్. నేను షూటింగ్స్ చేయడం గానీ సెక్స్ గురించి, ఇట్స్ అ సెక్స్ ఎడ్యుకేషన్, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే కదా మన వీడియోస్ 18+ అంటాం. 18+ వాళ్ళు, సో వాళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, వాళ్ళలో ఒక కోరికలు వచ్చిన తర్వాత, దే హ్యావ్ టు నో. ఒక అబ్బాయి ఉన్నాడు, తనకి ఈ విధంగా అంగం లేస్తుంది అంటే నాకు ఏమైనా ప్రాబ్లం అయిందా, నాకు ఏమైంది ఏంటి, సో అతను తెలుసుకోవాలి కదా.
సో ప్రతిదానికి మమ్మీ డాడీతో షేర్ చేసుకోలేరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు, తను నిద్రపోయి లేవగానే తనకి స్పర్మ్ అవుట్ అయి ఉంటుంది, అదేమైనా నాకు ఏమైనా ప్రాబ్లమ్, ఇట్లా ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఇంకా అసలు చెప్పుకోలేరు. నువ్వు పెళ్లి చేసుకోవా, పిల్లల్ని మీ ఆవిడతో సెక్స్ చేసుకోవా? ఏదైనా ఒక లిమిట్ అనేది ఉంటది, జీవితాంతం అదే ఉంటది సెక్స్ అనేది. నేను అడిగిన దానికి మీరు ఇంత షేప్ ఇంత చెప్పి అంటే నువ్వు పెళ్ళవి ఫస్ట్ నైట్ అవ్వగానే ఇంకా కథం, ఆ తర్వాత నువ్వు ఇంకా మీ వైఫ్ తోటి సెక్స్ చేయవు. అవును మేడం, ఇప్పుడు నా వైఫ్ తో నేను సెక్స్ సెక్స్ చేసుకుంటానా ఇంకోటి చేసుకుంటా అది నా ఇష్టం, నా పర్సనల్ లైఫ్. మరి అది కూడా అదే కదా నేను చెప్పేది కూడా అదే కదా. నువ్వు ఎట్లుంటా అంటే యూత్ని చెడగొడుతున్నట్టుంది. నేనా? అవును. ఓకే ఓకే డన్. ఓకే నేను యూత్ని చెడగొడుతున్నా ఎప్పుడు? స్వాతి నాయుడు అని నేను, ఈ స్వాతి నాయుడు అని నేను రాకముందు ఎవరు లేరా ఈ టైప్ ఇంత దరిద్రమైన పొజిషన్ లో అయితే ఎవరు లేరు మేడం? వై ఆర్ యు షేరింగ్ దరిద్రం దరిద్రం ఎందుకు అంటున్నావు? అంటే ఒక నిమిషం ఉండండి, మీరు ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, మినిమం ఒక కామెడియన్ కూడా కావచ్చు ఇండస్ట్రీకి వచ్చి, ఓన్లీ సెక్స్ పరంగానే ప్రతి దాంట్లో సెక్స్. అవన్నీ అవ్వచ్చు, అవన్నీ అవుదాం అనుకుని నేను వచ్చా, కానీ అవన్నీ నాకు ఎవరు ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇవ్వాలి మేడం మీకు ఇక్కడ రాగానే? మీకు మేడం స్వాతి నాయుడు గారు కాదు, రాగానే కాదు, ఎన్నో ఇయర్స్ అయింది ఏది రాలేదు, ఇది వచ్చి మీరు ఎక్కడ ట్రై చేశారు? ఒక నిమిషం, టీవీ ఛానల్ లో సరిగ్గా చేయరాత్రి ఆర్టిస్ట్ గా చేస్తే అక్కడ గొడవ లేదు, ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే గొడవ ఉత్తగానే ఎందుకు పడతాం? గొడవ పడాల్సిన అవసరం ఏముంది? అంటే గొడవ పడాల్సిన అవసరం లేదు. మీ పర్సనల్ లైఫ్ అనుకోకపోతే నేను ఒక విషయం చెప్తా, మీరు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేశారు. నేను మెయింటైన్ చేయలేదు, చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ వచ్చి నాతో గొడవలు పడి నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత నేను ఎన్నో రోజులు ఏడ్చిన వాళ్ళే కావాలని. సో అలా చాలా జరిగినాయి నా లైఫ్ లో. ఇప్పుడు సరే ఓకే, మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయినాక ఒక పాప, ఆ రీసెంట్ కూడా స్వాతి నాయుడు విడాకులు తీసుకుంది, ఎవరన్నా వీలుంటే ట్రై చేసుకోండి పెళ్లి చేసుకోండి అని పెట్టారు. అవును, అంటే ఎందుకంటే అరే సి మీకు పెళ్ళైందా? ఓకే, పెళ్ళైన తర్వాత అంటే మంచిగా కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ అనే పెళ్లి చేసుకున్నా మా హస్బెండ్ ని, కాకపోతే ఇక చిన్న చిన్న గొడవలు అవడం అవి పెద్దగా అవడం. సో నేనేమంటానంటే ఇప్పుడు మీకు మీ వైఫ్ అంటే మీకు కొన్ని ఉంటుంది, నా వైఫ్ ఇలా ఉండాలి, నాకు కొన్ని ఉన్నాయి హస్బెండ్ మీద. ఏంటంటే నేను ఏడ్చేటప్పుడు అట్లీస్ట్ వచ్చి నా కళ్ళు తుడవాలి, నేనున్నా నీకు, యూ డోంట్ వరీ అనాలి, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నాతో ఉండాలి. బట్ అవన్నీ నా హస్బెండ్ ఫుల్ఫిల్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మీతో వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ లైఫ్ లోకి వచ్చే వాళ్ళు కానీ మీ లైఫ్ లోకి రాబోతున్న వాళ్ళు కానీ ఫ్రెండ్సే కానీ లవర్సే కానీ ఇంకా లవర్స్ రావస్తారని నాకు ఫుల్ నమ్మకం ఉంది. అయినా కూడా ఎందుకు మీకు వాళ్ళు అంతగానో మిమ్మల్ని ఓదార్చాలి? ఎందుకంటే మీరు చేసే పనులకి వాళ్ళకి ప్రేమ అనేది పుట్టకపోవచ్చు కదా. ఏం చేస్తున్నా అంటే నువ్వు చేసే బ్యాడ్ వీడియోస్ వల్ల ఇప్పుడు ఒక నిమిషం నాకు తెలియకడుతున్నా, మీరు చేసే మీకు ప్రతి దాంట్లో ప్రేమ కావాలని మీరు కోరుకుంటున్నారు, మీ హస్బెండ్ దగ్గర కోరుకోవడం తప్పు అసలు కాదు, మీరు చేసే బ్యాడ్ వీడియో వల్ల వాళ్ళు ఓన్లీ మీ కడ కమర్షియల్ గానే ఉంటారు కానీ జెన్యున్ గా ఎందుకుంటారు? నా హస్బెండ్ ఒకడు ఉంటే చాలు అందరికి, అతనైనా కూడా ఎందుకు ఉండాలి? మీరు బిఎఫ్ చేయడం ఖచ్చితం, బిఎఫ్ ఓకే, దాని వెనకాల ఏం స్టోరీ ఉంది నీకు తెలుసా?